హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. చాలా రోజుల నుంచి మనం నథింగ్ బ్రాండ్ నుండి నథింగ్ ఫోన్ 2A కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. 20,000 రూపాయల ప్రైస్ పాయింట్లో, అంటే 19,999 రూపాయలకి అవైలబుల్గా ఉందని చెప్పి మనకు చెప్తున్నారు. కానీ యాక్చువల్గా ఈ ఫోన్ మనం ఏ ప్రైస్ లో కన్సిడర్ చేయాలి అండ్ ఈ ఫోన్ లో అసలు ఏవి కాన్స్ ఉన్నాయనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో గుర్తుపెట్టుకోండి, 20,000 రూపాయల ప్రైస్ పాయింట్లో ఏవైతే ఫోన్స్ ఉన్నాయో, ఇప్పుడు OnePlus Nord C3 Lite కానివ్వండి, లావా అగ్ని 2 కానివ్వండి అండ్ మోటో ఎడ్జ్ 14 Neo కానివ్వండి, వీటి కాంపిటీటర్గా చూడమాకండి. 25,000 రూపీస్ ప్రైస్ పాయింట్లో ఉన్న పోకో X6 Pro ఏదైతే ఉందో దాని కాంపిటీటర్ లాగా ట్రీట్ చేయండి అండ్ రెడ్మీ నోట్ 13 Pro ఇలాంటి ఫోన్స్ కి కాంపిటీటర్ కింద అయితే దీన్ని ట్రీట్ చేయండి. బట్ రిమైనింగ్ ప్రీమియం ఫీచర్స్ అంటే ఇన్ హ్యాండ్ ఫీల్ కానివ్వండి, డిస్ప్లే వైస్ కానివ్వండి, కెమెరాస్ వైస్ కానివ్వండి, యూఐ ఓఎస్ పరంగా కానివ్వండి, వీటన్నిటి పరంగా నథింగ్ ఫోన్ 2A వాటికి ఖచ్చితంగా కాంపిటీషన్ ఇస్తుంది. ఈ ఫోన్ కి సంబంధించి అన్బాక్సింగ్, కెమెరా రివ్యూ అండ్ ఫుల్ రివ్యూ ఈ మూడు వీడియోస్ కూడా మన ఛానల్ లో పోస్ట్ చేస్తూ ఉంటా. ఫోన్ ని ఆర్డర్ చేస్తాను ఖచ్చితంగా, March 12 మనకి ఈ ఫోన్ అయితే సేల్ కి వస్తుంది ఫ్లిప్కార్ట్ లో. ఆ రోజు ఖచ్చితంగా ఆర్డర్ పెట్టి అన్బాక్సింగ్, కెమెరా రివ్యూ, ఫుల్ రివ్యూ ఈ మూడు వీడియోస్ మన ఛానల్ లో ఉంటాయి. అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో లాంచ్ అయిన ప్రతి ఒక్క ఫోన్ నేను సొంత డబ్బులతో ఫోన్స్ అన్నింటినీ కొని అన్బాక్సింగ్స్, కెమెరా రివ్యూస్, ఫుల్ రివ్యూస్ అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ కంటెంట్ ఉపయోగపడితే మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి ఆ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ ఫోన్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఫోన్ గ్లోబల్ గా లాంచ్ అయింది, కాకపోతే లాంచ్ ఈవెంట్ జరిగింది అయితే ఇండియాలో. అండ్ సెకండ్ స్పెషల్ థింగ్ ఏంటంటే, ఇప్పటి వరకు నథింగ్ ఫస్ట్ టైం ఒక బ్రాండ్ అంబాసిడర్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ బ్రాండ్ అంబాసిడర్ మన ఇండియన్ సెలబ్రిటీ అయిన రణ్వీర్ సింగ్. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే రణ్వీర్ సింగ్ లాంటి పర్సన్స్ కూడా తీసుకున్నారు కాబట్టి రేపు నథింగ్ ఫోన్ 1, ఫోన్ 2 ఎలా అయితే ఓవర్ ప్రైస్ అయినాయో దీని ప్రైస్ కూడా ఓవర్ చేసి తీసుకొస్తారనుకున్నా. కానీ ప్రైస్ మాత్రం చాలా అగ్రెసివ్ గా తీసుకొచ్చారు, వాల్యూ ఫర్ మనీ ప్రైస్ అని చెప్పాలి. వీళ్ళు తీసుకొచ్చిన స్పెక్స్ లో నాకు తెలిసి ఈ వీళ్ళు తీసుకొచ్చే UI తో, వీళ్ళ సర్వీస్ తో, ఎవ్రీథింగ్ ఈ బ్రాండ్ ప్రొవైడ్ చేసినంత కంఫర్ట్ జోన్, అంత మంచి ఫీచర్స్ వేరే బ్రాండ్స్ నుంచి దొరకడం కొంచెం కష్టం అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ప్రైస్ ప్రతి ఒక్కరు 20,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో నథింగ్ ఫోన్ 2A వచ్చిందని అనుకుంటున్నారు. యాక్చువల్లీ దీన్ని 20,000 అని చెప్పి మీరు కన్సిడర్ చేయమాకండి. 24,000 రూపాయలకి 8 GB 128 GB తీసుకొచ్చారు, 26,000 రూపాయలకి 8 GB 256 GB తీసుకొచ్చారు, 12 GB 256 GB 28,000 రూపాయలు పెట్టారు. వీటి మీద కార్డ్ ఆఫర్స్ 2,000 రూపాయలు మాత్రమే. HDFC కార్డ్ యూస్ చేస్తే 2,000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ వచ్చింది, అప్పుడు మీకు 22,000 రూపాయలు పడింది. మీరు ఒకవేళ ఏదైనా ఫోన్ ని ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటే దాని మీద 2,000 రూపాయలు ఎక్స్ట్రా ఆఫర్ ఇచ్చారు. మనం 24 అని కన్సిడర్ చేద్దాం, 24,000 మీద మళ్ళీ 2,000 రూపాయలు పెట్టి మీరు అడాప్టర్ కొనుక్కోవాలి. ఈ నథింగ్ 45 వాట్ అడాప్టర్ ఏదైతే ఉందో ఇది మీకు బాక్స్ లో రాదు, మీరు ఫ్లిప్కార్ట్ లో సెపరేట్ గా పర్చేస్ చేసుకోవాలి. సో ఇక్కడికి ప్రైస్ అనేది మనకి 26,000 రూపాయలు అయింది. ఇనిషియల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే ఈ ఫోన్ మీద నాకు చాలా మంచి ఇంప్రెషన్స్ ఉన్నాయి, కానీ ఈ ఫోన్ లో రెండు కాన్స్ ఉన్నాయి. వీడియో ఎండ్ వరకు చూడండి, ఆ రెండు కాన్స్ కూడా చెప్తా. ఫస్ట్ థింగ్, ఈ ఫోన్ లో మనం మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్ గురించి. ఇందులో డైమండ్ సిటీ 7200 Pro ప్రాసెసర్ తీసుకొచ్చారు. మీరు డైమండ్ సిటీ 7200 ప్రాసెసర్ చూసి ఉంటారు అండ్ 7200 Ultra ప్రాసెసర్ కూడా చూసి ఉంటారు. కొత్తగా వీళ్ళు 7200 Pro ప్రాసెసర్ తీసుకొచ్చారు, చిన్న చిన్న మైనర్ చేంజెస్ ఉంటాయి అంతే. అండ్ ఈ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ లో దీనికి కాంపిటీటర్ అంటే స్నాప్ డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ కానివ్వండి, పాత ప్రాసెసర్స్ లో స్నాప్ డ్రాగన్ 778 ప్రాసెసర్ కానివ్వండి, 778G ప్రాసెసర్ కానివ్వండి, వీటికి కొంచెం కాంపిటీషన్ ఇచ్చింది, వాటి మీద బెటర్ గానే స్కోర్ చేసింది. ఆంటిటూ దగ్గర దగ్గర 7 lakh వరకు స్కోర్ చేయడం జరిగింది. ఇది 2.8 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ తో వస్తుంది, కంప్లీట్లీ మెంట్ ఫర్ గేమింగ్ అని అయితే మనం చెప్పలేం, మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. అండ్ సెకండ్, డిస్ప్లే గురించి మాట్లాడాలి. ఇందులో 6.7 inch డిస్ప్లే ఉంది, ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, అమోలెడ్ డిస్ప్లే ఇది. మనకి మోటార్లో తీసుకొస్తుంది కదా POLED డిస్ప్లే అని చెప్పని, సేమ్ అలానే వీళ్ళు నేమ్ చేంజ్ చేస్తున్నారు, ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ప్లే అని చెప్పని చూపిస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. అండ్ ఈ డిస్ప్లే 120Hz రీఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేసింది, 30Hz నుంచి 120Hz కి అడాప్టివ్ రీఫ్రెష్ రేట్ ఉంటుంది. LTPO ప్యానల్ కాదు ఇది, 1Hz నుంచి 120Hz వరకు రీఫ్రెష్ అవ్వదు, 30Hz నుంచి 120Hz వరకు స్విచ్ అవుతుంది. అండ్ ఈ డిస్ప్లే 1300 nits పీక్ బ్రైట్నెస్ కి సపోర్ట్ చేసింది, 1100 nits హై బీమ్ నిట్స్ అయితే ఉంటాయి. అంటే మీరు ఒకవేళ పీక్ సన్లైట్ లో యూజ్ చేసేటప్పుడు 1100 nits అయితే ఉపయోగపడతాయి. అండ్ కొన్ని వీడియోస్ లో కొన్ని ఇనిషియల్ ఇమేజెస్ నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే కొంచెం బెజల్స్ థిక్ గా ఉన్నట్లు అనిపించింది. చూద్దాం, మన చేతిలో కూడా ఫోన్ వచ్చిన తర్వాత రియల్ గా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి మీకు మళ్ళీ అప్డేట్ చేస్తా. ప్రస్తుతానికి ఒక కాన్ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే LTPO ప్యానల్ లేదు దీంట్లో, 1Hz నుంచి 120Hz కాదు, 30Hz నుంచి 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ సెకండ్ కాన్ మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది, ఇందులో బిల్డ్ క్వాలిటీ. బ్యాక్ సైడ్ మీకు నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2 కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీమియం ఫీల్ ఉంది, ఎందుకంటే దాంట్లో సైడ్ మీకు మొత్తం గ్లాస్ ఫినిష్ తో వస్తుంది. కానీ నథింగ్ ఫోన్ 2A లో బ్యాక్ సైడ్ మొత్తం మీకు ప్లాస్టిక్ ఫినిష్ తో వచ్చింది, ట్రాన్స్పరెంట్ లుక్ లో ఉండేది, కాకపోతే అదంతా ప్లాస్టిక్ ఫినిష్. మీకు స్క్రాచెస్ ఈజీగా పడే అవకాశం ఉండేది. అండ్ ఫింగర్ ప్రింట్స్ అయితే నేను కొన్ని వీడియోస్ కూడా చెక్ చేశాను, ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్లు అయితే పనిచేస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ పరంగా ఎక్కువ జాగ్రత్తలు ఏం తీసుకోలేదు. ఫ్రంట్ మాత్రం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది, ఫ్లాట్ గా కొంత హైట్ నుండి పడిందంటే మాత్రం ఖచ్చితంగా పగిలిపోతుంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ బాడీ మూడు కూడా బిల్డ్ క్వాలిటీలో చాలా వరకు కాంప్రమైజ్ చేశారు, అందుకే ఫోన్ ప్రైస్ కూడా కొంచెం తగ్గింది. ఇక్కడికి రెండు కాన్స్ అని, అండ్ మూడో కాన్ ఇది కొంచెం ఎక్కువగా కన్సిడర్ చేయాల్సిన కాన్, రీడ్ అండ్ రైట్ స్పీడ్స్. మీకు ఇందులో 8 GB ర్యామ్ తో వస్తుంది అండ్ 12 GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది. స్టోరేజ్ టైప్ 256 GB 128 GB రెండు ఉన్నాయి. ర్యామ్ కాన్ఫిగరేషన్ ఇందులో LPDDR4X కాన్ఫిగరేషన్ తో వస్తుంది. LPDDR5 ఇచ్చుంటే బాగుండేది అనిపించింది, 5X మనం ఎక్స్పెక్ట్ చేయకపోయినా కానీ LPDDR5 ఇచ్చుంటే బాగుండేది. అండ్ స్టోరేజ్ టైప్ ఇందులో UFS 2.2 స్టోరేజ్
టైప్తో వస్తుంది. ఆనెస్ట్గా చెప్పాలంటే 10,000 రూపీస్ ప్రైస్ పాయింట్లో పోకో ఫోన్స్లో, మోటో ఫోన్స్లో అండ్ ఈ రీసెంట్ టైమ్స్లో వివో ఫోన్స్లో కూడా మనం యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ టైప్ చూస్తున్నాం 10,000 రూపాయల ప్రైస్ పాయింట్లో. వీళ్ళు 24,000 రూపాయల ప్రైస్ పాయింట్లో టార్గెట్ చేసి తీసుకొచ్చినప్పుడు అట్లీస్ట్ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ టైప్, యూఎఫ్ఎస్ 3.2 స్టోరేజ్ టైప్ తీసుకొచ్చి ఉంటే బాగుండేది. మీకు రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అండ్ ర్యామ్ కాన్ఫిగరేషన్ ఖచ్చితంగా మ్యాటర్ చేసింది. మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు రీసెంట్స్లో ఎక్కువ యాప్స్ బ్యాక్గ్రౌండ్లో ఉండాలన్నా, లేకపోతే ఏదన్నా మంచి వీడియోస్ మీరు క్యాప్చర్ చేసి వాటిని సేవ్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా సర్ఫ్ చేసి డౌన్లోడ్ చేసి వాటిని ఎప్పటికప్పుడు చూసుకోవాలనుకున్నా, ఏదైనా ఇమేజెస్ ఓపెన్ చేయాలనుకున్నా, ప్రతి చోట్ల మీకు రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అనేవి ఉపయోగపడతాయి. అవి కొంచెం తక్కువ ఉన్నాయి, స్పీడ్స్ అనేవి తక్కువ ఉన్నాయి, అవి మేజర్గా నేను ఇంపాక్ట్ చేస్తాయి అనుకుంటున్నాను. చేతిలోకి వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ చేసి మళ్ళీ మీకు అప్డేట్ చేస్తా. ఇక్కడికి ఈ 3 కాన్స్ కన్సిడర్ చేయాల్సిన కాన్స్. అండ్ ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే రేర్ సెట్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా కనబడుతుంది అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. మంచి సెట్ ఆఫ్ కెమెరాస్ ఇవి. ఇప్పటికీ 35,000 రూపాయల ప్రైస్ పాయింట్లో మంచి కెమెరా ఫోన్ అడిగితే నేను నథింగ్ ఫోన్ 2 అయితే సజెస్ట్ చేస్తున్నాను. చూద్దాం, నథింగ్ ఫోన్ 2 అయితే మంచి ఇంప్రెషన్స్ ఉన్నాయి కెమెరాస్ విధంగా. ఇందులో మరి నథింగ్ ఫోన్ 2 కెమెరాస్ ఏ రకంగా ఉంటాయి కూడా ఒకసారి చూసి మళ్ళీ అప్డేట్ చేస్తా. ప్రస్తుతానికి ఆన్ పేపర్ ఇది 4K 30 FPS కి సపోర్ట్ చేస్తుంది. మీరు రేర్ సైడ్ కెమెరాస్ యూస్ చేసి ఒక వీడియోస్ రికార్డ్ చేసుకోవాలనుకుంటే అండ్ రేర్ సైడ్ కెమెరా ప్రైమరీ కెమెరాకి OIS సపోర్ట్ కూడా ఉంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ యూస్ చేసి మీరు ఫోటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, దీన్ని యూస్ చేసి మాక్సిమం మీరు 1080p 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరాకి 4K క్యాపబిలిటీ అయితే లేదు. అండ్ ఫైనల్లీ ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంది, 45 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ 45 వాట్ ఛార్జర్ అయితే బాక్స్ లో ప్రొవైడ్ చేయరు, సపరేట్ గా 2,000 రూపాయలు పెట్టి ఫ్లిప్కార్ట్ లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా 5G బ్యాండ్స్ పరంగా మాట్లాడుకుంటే ఇందులో 13 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేసింది అండ్ NFC ఫీచర్ ఉంది. ముఖ్యంగా 25,000 రూపీస్ ప్రైస్ పాయింట్ లో వీళ్ళు క్యాప్చర్ చేసిన గానీ NFC ఫీచర్ ని స్కిప్ చేయకుండా NFC ఫీచర్ తీసుకొచ్చారు. అండ్ ఈ ఫోన్ లో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి అండ్ ఈ ఫోన్ వైఫై 6 కి సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.3 కి సపోర్ట్ చేస్తుంది, IP54 స్ప్లాష్ రెసిస్టెంట్ కూడా ఉంది. నేను 37,000 రూపాయలు పెట్టిన ఐకు నియోన్ ప్రో లో NFC ఫీచర్ ఒకటి మిస్ అయింది అండ్ IP54 స్ప్లాష్ రెసిస్టెంట్ మిస్ అయిందని స్ట్రెస్ చేసి చెప్పా. అవి ఎందుకంటే ఖచ్చితంగా మనం డైలీ లైఫ్ లో ఉపయోగించుకునే ఫీచర్స్. ఈ 2 ఫీచర్స్ నథింగ్ ఫోన్ లో వీళ్ళు స్కిప్ అవ్వకుండా చూసుకున్నారు, మంచి విషయం. అండ్ నథింగ్ బ్రాండ్ మనం పర్చేస్ చేస్తే మనకు వచ్చే బంపర్ ఆఫర్ మీకు తెలిసిందే కదా, వెనక గ్లిఫ్ లైటింగ్ కనపడుతూ ఉండేది. కానీ ఇంతకు ముందు తీసుకొచ్చిన ఎక్కువ LEDs కనపడట్లేదు. రేర్ సైడ్ మీకు ఓన్లీ టాప్ ఏరియాలో మాత్రమే మనకి 3 LEDs కనబడుతుంది. నథింగ్ ఇంప్లిమెంట్ చేసిన ఛార్జింగ్ ఇండికేషన్ కానివ్వండి, కెమెరాస్ తో వీడియోస్ రికార్డ్ చేసుకున్నప్పుడు ఇండికేషన్ కానివ్వండి, అండ్ మీరు స్విగ్గీ జొమాటో ఊబర్ లాంటి యాప్స్ లో ఒకవేళ ఏదైనా ఆర్డర్స్ ప్లేస్ చేస్తే ఆర్డర్ ట్రాకింగ్ అండ్ ఎంత దూరం వచ్చింది ఏంటనేది లైటింగ్ ద్వారా మనకి చూపిస్తుంటుంది కదా అవి. అండ్ మీరు రింగ్ టోన్స్ పెట్టుకున్నప్పుడు రింగ్ టోన్ కు తగ్గట్టు వెనక లైట్ బ్లింక్ అవ్వడం, కస్టమైజ్డ్ గ్లిఫ్ లైటింగ్ యానిమేషన్ అని పెట్టుకోవాలనుకున్నా, ఈ కస్టమైజేషన్స్ అన్ని ఫుల్ ఫ్లెజ్డ్ గా మీకు ఎక్కడ మిస్ అవ్వకుండా బేస్డ్ ఆన్ Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. అండ్ అప్డేట్స్ పరంగా కూడా 3 ఇయర్స్ వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, మీకు 15 16 17 వస్తాయి అండ్ 4 ఇయర్స్ వరకు సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అప్డేట్స్ కూడా వస్తాయి. సో ప్రతి ఒక్క విషయంలో మీరు కేర్ తీసుకుని ఇండియన్ మార్కెట్ అయితే గట్టిగా ఫోకస్ చేసినట్లయితే అనిపిస్తుంది. అండ్ నాకు తెలిసి 25,000 రూపీస్ లో పోకో X6 ప్రో కి ఇది గట్టి కాంపిటీషన్ అవుతుంది. పర్ఫార్మెన్స్ వైజ్ కాకుండా UI వైజ్ ఒకవేళ మీరు కన్సిడర్ చేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా నథింగ్ ఫోన్ 2A మీకు మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ కార్డ్ ఆఫర్స్ అవి ఇంక్లూడ్ చేసుకుంటే పోకో X6 ప్రో కానీ తక్కువ వస్తుంది కాబట్టి ప్రాబబ్లీ ఒక పర్ఫార్మెన్స్ విషయంలో కాకుండా మిగతా అన్ని విషయాల్లో నేను పోకో X6 ప్రో కంటే కూడా బెటర్ ఆల్టర్నేటివ్ అవుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్.